వైజాగ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో కు అంత సిద్ధమైంది తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే ఇంగ్లాండ్ మాత్రం ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఎదురు చూస్తోంది రాహుల్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా అవడంతో సర్ఫరాజ్ ఖాన్ సౌరభ్ కుమార్ వాషింగ్టన్ సుందర్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ పిలుపునిచ్చింది అయితే జడ్డో స్థానంలో కుల్దీప్ యాదవ్ టెస్ట్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా స్థానంలో సర్ఫరాజ్ రజిత్ పాటిదార్ ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జేబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వైజాగ్ ఖాన్ ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు సర్ప్రాజ్ ఖాన్ ఆరంగేట్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి రికార్డు అద్భుతమైనది భారత జట్టు తరఫున డెబ్యూ చేసేందుకు సర్ప్రాజ్ కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నాడు అంతర్జాతీయ క్రికెట్ లో సైతం అతడు అదరగొడతాడని ఏబిడి కాన్ఫిడెంట్ గా చెప్పాడు మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో మెరుగ్గా రాణిస్తున్నాడని ఎవరికి జట్టులో చోటు తగ్గుతుందో వేచి చూడాలని తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ విశ్లేషించాడు